హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్ ఇవాళ మార్నింగ్ భారతీయుడు టూ అదే ఇండియన్ టూ మూవీ చూశాను విచ్ ఈస్ డైరెక్టెడ్ బై శంకర్ అండ్ మ్యూజిక్ బై అనిరుత్ ఒక్క మాటలో చెప్పాలంటే బాగానే ఉంది మూవీ మరీ బ్యాడ్ అని చెప్పలేము మరీ వర్స్ట్ అనిలేం కానీ ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది అండ్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి మరి నాకు ఎంతకాలం అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బిల్ ఐకెన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టామ్ పేజ్ లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ ఫాలో మీ ఆన్ అండ్ ట్విట్టర్ ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను ఇంకా లేట్ ఎందుకు రివ్యూలోకి వెళ్దాం మూవీ స్టార్ట్ అవ్వడం మన కమల్ హాసన్ కొత్త ఇంట్రో కార్డ్తో స్టార్ట్ అవుతుంది అది యాక్చువల్లీ కొత్తగా ఉంది జస్ట్ స్టార్టింగ్లో వస్తుంది అసలు మిస్ అవ్వకండి శంకర్ డైరెక్టర్ అసలు ఈ జనరేషన్ ప్రాబ్లమ్స్ని అసలు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సోషల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అన్ని సిచ్యువేషన్స్ని చాలా న్యాచురల్గా చూపించారు కమల్ ఎంట్రీ పర్లేదు అనిపించింది అండ్ అక్కడక్కడ స్లో మూమెంట్స్తో అలా ఇంటర్వెల్ దాకా వెళ్ళిపోయింది మూవీ అండ్ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ నుండి క్లైమాక్స్ దాకా ఎక్కడ బోర్ కొట్టలేదు ఒక హై ఎమోషనల్ సీన్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో అది చాలా బాగా వర్కౌట్ అయింది కోర్ పాయింట్ని బాగా రాసుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది అండ్ ఆ క్లైమాక్స్ బాగా సాగదీసినట్టు అనిపించింది డిఫరెంట్గా ట్రై చేశారు కానీ ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది అనమాట అండ్ లాస్ట్లో భారతీయుడు త్రీ ట్రైలర్ వేశారు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ సెకండ్ పార్ట్ అంతా ఆ థర్డ్ పార్ట్ క్యూరియాసిటీని పెంచడం కోసమే అని అర్థమైంది అండ్ ఆల్సో మీకు తెలుసా భారతీయుడు టూ అండ్ త్రీ ఒకేసారి షూట్ చేశారు ఒకవేళ విఎఫ్ఎక్స్ త్వరగా అయిపోతే ఇంకో సిక్స్ మంత్స్లో మనకి భారతీయుడు త్రీ రిలీజ్ అవ్వచ్చు థియేటర్స్లో నాకైతే థర్డ్ పార్ట్ ట్రైలర్ బాగా నచ్చింది నాకు థర్డ్ పార్ట్ చూడాలని ఉంది అండ్ ఓవరాల్గా సెకండ్ పార్ట్ కిందకు వస్తే లైక్ అక్కడక్కడ స్లో మూమెంట్స్తో బాగానే ఉంది మూవీ అండ్ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మన కమల్ హాసన్ ఆయన గురించి చెప్పాలి అసలు ఈ ఏజ్లో కూడా గెటప్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ భలే చేశారు అసలు మూవీ సీరియస్ టోన్లో వెళ్తుంది అండ్ మన సేనాపతి అదే మన కమల్ హాసన్ ఎవరి చంపే ముందు ఒక డిఫరెంట్ టెక్నిక్ అనేది వాడతాడు ఈసారి ఆ మార్షల్ టెక్నిక్ అనేది బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఒక డిఫరెంట్ టెక్నిక్ చూపించారు అండ్ కొంచెం కామెడీ బాగుంది అండ్ నెక్స్ట్ అసలు సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఎమోషనల్ సీన్స్లో చించేశాడు అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అందరు బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్ పాయింట్ అనేది బాగా రాసుకున్నారు మన సొసైటీలో జరిగే క్రైమ్స్ ఆర్ సిచ్యువేషన్స్ని సోషల్ మీడియాతో లింక్అప్ చేయడం అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు చూపించారు మూవీ మేబీ ఎగ్జిక్యూషన్లో కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నాకైతే బాగానే ట్రై చేశారనిపించింది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ తగ్గలేదు అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఈసారి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడా అసలు సినిమాలో ఉందా లేదా అన్నట్టు అనిపించింది ఇది అక్కడక్కడ పర్లేదు అండ్ అసలు కమలాసన్ గారి తెలుగు డబ్బింగ్ అయితే వర్స్ట్ ఉంది చాలా పదాలు అసలు అర్థం కాలే అండ్ ఇంకోటి ఈ త్రీ అవర్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది మూవీ కొంచెం క్రిస్పీ చేసినా బాగుండేది కొంచెం తగ్గించి కొంచెం అండ్ కొన్ని లాజికల్ సీన్స్ ఉన్నాయి కానీ జస్ట్ మూవీ పరంగా చూస్తే అవి మూవీకి అవసరం అండ్ ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ఆ సిచ్యువేషన్స్ యూత్కి అంత అనిపించేదేమో అండ్ కానీ ఫ్యామిలీస్కి కానీ ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి కానీ కంపల్సరీ నచ్చుతుంది ఫస్ట్ పార్ట్ కన్నా బాగుందా బ్రో అంటే లేదు ఫస్ట్ పార్ట్ అసలు క్లాసిక్ దాంట్లో సాంగ్స్ కానీ ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటుంది సెకండ్ పార్ట్ ఇస్ జస్ట్ ఓకే ఒక సీన్లో సెకండ్ పార్ట్లో ఒక సీన్లో ఫస్ట్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే మన ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతుంది భలే అనిపించింది అబ్బా అక్కడ అంటే ఆ పాత మూవీ గుర్తొచ్చిందనమాట సో సోషల్ ఇష్యూస్ని ఈ శంకర్ గారు చాలా బోల్డ్గా చాలా ధైర్యంగా చూపిస్తారు సో దీనికి శంకర్ గారిని మెచ్చుకోవచ్చు డైరెక్షన్ కూడా బాగుంది కానీ ఇంకొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూపించి సస్పెన్స్ఫుల్గా ఉన్న సీన్స్ ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది కొంచెం స్లో ఉన్న సోషల్ ఇష్యూస్ గురించి చూడాలనుకుంటే కొంచెం లెస్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి కంపల్సరీ నచ్చుతుంది మూవీ ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను ప్లీజ్ డూ చెక్ అవుట్ అండ్ సో నా రివ్యూ మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం